Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చివరికి ఈ చంద్రబాబు వీరాభిమాని కూడా టీడీపీకి గుడ్ బై చెప్పేశాడా? మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీకి భారీ షాక్ తగిలింది. కర్నూలు జిల్లాకు చెందిన కీలక నేత వైసీపీలో చేరారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. టీడీపీ నేత కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య పార్టీని వీడారు. ఆయన అధికార వైసీపీలో చేరారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ బంగి అనంతయ్యకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక అనంతయ్య 1995 నుంచి 2000 వరకు కర్నూలు మేయర్గా పనిచేశారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు లక్ష్మయ్య, సురేష్, రవిశంకర్, గణేష్, రఘురాణా ప్రతాప్, శంకర్, చిరంజీవి సహా దాదాపు 100 వైఎస్ఆర్సీపీలో చేరారు. వైసీపీలో చేరిన అనంతరం బంగి అనంతయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి వైసీపీలో చేరినట్లు చెప్పారు. కర్నూలుతో పాటు రాష్ట్ర అభివృద్ధి సీఎం జగన్తోనే సాధ్యమన్నారు. ఇక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలలో కూడా వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పారు. కర్నూలు టీడీపీలో బంగి అనంతయ్య కీలక పాత్ర పోషించారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయాల్లో విచిత్ర వేషధారణలతో ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంతో అనంతయ్య ముందుండేవారు. ఇక గత ఏడాది బంగి అనంతయ్య ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. అయితే సకాలంలో కుటుంబ సభ్యులు గమనించి ఆయనను వెంటనే కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. రాజకీయంగా అందరూ తనను మోసం చేశారని కొంతకాలంగా ఆవేదనతో ఉన్న బంగి అనంతయ్య ఆ కారణంగానే ఈ చర్యకు పాల్పడినట్లు ప్రచారం జరిగింది. అయితే గతంలో కూడా టీడీపీని వీడిన అనంతయ్య మళ్ళీ అదే పార్టీలో చేరారు. అయితే కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు అనంతయ్య దూరంగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది.